हेलो फ्रेंड्स वेलकम टू सुनीता फूड्स वीडियो मनम क्रिस्पी अंड क्रंची मसाला वडलु एला तैयार चेसुकोवालो चूद्दाम। ई वडलु मॉर्निंग ब्रेकफास्ट कानी ईवनिंग टी टाइम स्नैक कानी चाला बागुंटाई। बेस्ट पार्ट एंटंटे ई ऑयल चाला तक्कुवगा पील्चुकोवडं वल्ल हेल्थ कि कूडा चाला मंचिदी। चिकेन कर्रीस मटन कर्रीस कैते पर्फेक्ट कांबिनेशन गा चाला बागुंटाई। ఇక్కడ నేను ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకొని ఒక 4 అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నాను। ఇలా నానబెట్టుకున్న పప్పుని వాటర్ పూర్తిగా డ్రైన్ చేసి మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి। కొద్దిగా నానబెట్టుకున్న పప్పును తీసి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి నానబెట్టుకున్న శనగపప్పును తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని వేసుకోవాలి। మిక్సీ పట్టేటప్పుడు వాటర్ ఏమీ వేసుకోకుండా ఇలాగ కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి। పిండి అనేది ఇలాగా కొంచెం బర్క బర్కగా ఉండాలి, అప్పుడే వడలు చాలా బాగా వస్తాయి। ఇందులోనే మనం salt 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకొని బాగా కలపాలి। ఇందులోనే ఒక చిన్న ఆనియన్ ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని ఈ ముక్కలన్నిటిని పిండికి బాగా పట్టించుకోవాలి। ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా ఒక చిన్న ముద్దను తీసుకొని ఇలాగ కలిపి రౌండ్ గా వచ్చేంత వరకు ఇలాగ తట్టి వేసుకోవాలి। ఈ విధంగా స్లోగా ఆయిల్ లోకి ఒక్కొక్కటిగా డిప్ చేసుకోవాలి। ఇక్కడ నేను మీ కోసం ఇంకొక వడ చేసి చూపిస్తున్నాను, సో ఇలాగ స్లోగా తట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ లో డిప్ చేసుకోవాలి। పిండినంతా కూడా చిన్న చిన్న బాల్స్ గా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కదపకుండా ఉండాలి, అప్పుడు బాగా ఫ్రై అవుతాయి। సో ఫ్రై అయిన తర్వాత స్లోగా ఇంకొక పక్కకి మెల్లగా టర్న్ చేసుకుంటా తిప్పుకుంటూ ఈవెన్ గా ఫ్రై చేసుకోవాలి। ఈ వడలు ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటాయి, సో మన వడలు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి। ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్నాము। అంతే అండి, మన టేస్టీ క్రిస్పీ మసాలా వడలు రెడీ అయిపోయాయి। మీరు కూడా తప్పకుండా ఈ మసాలా వడల రెసిపీని ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।